దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబ్నేజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని అని దేవుని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మీరు కూడా మా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాము. మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. అననిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి సమస్యలు ఒకే విధంగా ఉంటాయి, కష్టాలు ఒకే విధంగా ఉంటాయి, కానీ సుఖాలు మాత్రం ఒక విధంగా ఉండవు. కనుక కష్ట సుఖాలను దేవుడు జతపరిచాడు. కనుక ఎప్పుడు కష్టాలే ఉంటే దేవుణ్ణి అసలు తలుచుకొనే తలుచుకోరేమో, ఎప్పుడు సుఖాలుంటే అసలు దేవుని దగ్గరికి రానే రారేమో. కానీ అందుకే దేవుడు కష్ట సుఖాలను జతపరిచి ఉంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ మీ ప్రార్థన అవసరతలు చాలామంది తెలియచేస్తూనే ఉన్నారు. వెంట వెంటనే ప్రార్థన చేయడం, తర్వాత ఆ ప్రార్థనకి జవాబు వచ్చిన తర్వాత కూడా మరలా ప్రార్థన చేసి ఫోన్ చేసి మరి వారు తెలియచేస్తూ ఉంటున్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటుంటున్నాను. మరి ముఖ్యంగా ఈనాటి వాక్య ధ్యానం కొరకు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము 19:24 మనం గమనించినట్లయితే అక్కడ లోతు కుటుంబం కొరకు, లోతు భార్య కొరకు మరి మనకి తెలిసినటువంటి సన్నివేశమే. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనకి తెలిసినటువంటి సన్నివేశమే. లోతు నీతిమంతుడని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. నీతిమంతుల జీవితాల్లో కూడా మరి దేవుడంటే భయం లేనటువంటి భార్యలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లోతు భార్యను మనం గమనించినట్లయితే దేవుని మాటకు లోబడలేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. వెనుక తిరిగి ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా చెప్పాడు, దేవుని యొక్క దూతలు చెప్పారు కదా వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పేసి అన్నారు. చాలామంది అనుకుంటారు కదా ఆ రోజు ఆదామే కనుక ఆ పండు తినకపోతే మాకు తెప్పలు వచ్చేవి కాదు అని అంటూ ఉంటారు కదా. మరి మనం ఎంతవరకు దేవుని యొక్క మాటకు లోబడుతున్నాము అనే విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అది మానవ నైజము, చెప్పిన దాన్ని చేయకపోవడము, వద్దన్న దాన్ని చేయడము ఆ మనిషి యొక్క జీవితంలో ఒక పరిపాటి అయిపోయింది. ఎందుకంటే చెప్పినట్టు చేసి భక్తులయ్యి గొప్ప గొప్ప సాహసాలు చేసినటువంటి వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, ఎవరైతే దేవుని మాట విని దాని ప్రకారంగా జీవిస్తారో వారిని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. నాడు నేడు ఎప్పుడు కూడా మనము దేవునికి లోబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈరోజు ఆ దేవుడు ఎవరో తెలియక నానా తెప్పలు పడే మనుషులు కూడా ఉన్నారు. ఏ దేవుడైతే ఏంటండి, అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పేటటువంటి మనుషులు ఎక్కువగా తయారైపోయారు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడైతే మన లక్షణాలు అలాగే ఒక మంచి మోడల్ దేవుడు పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా జీవించడానికి దేవుల్లో ఏ మచ్చ డాగు కళంకము ఉండదు. కాబట్టి మనిషిలో పాపముంది, ఆ పాపము జన్మతహా వచ్చింది, తర్వాత కర్మతహా కూడా వచ్చింది. కాబట్టి పాపి అయినటువంటి మానవునికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు చాలా అవసరం. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం, అయితే పరిశుద్ధంగా జీవిస్తేనే పరిశుద్ధ పట్టణంలో మనం పరలోక పట్టణంలో అడుగు పెట్టడానికి యోగ్యులుగా అర్హులుగా ఉంటామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. అందరి దేవుళ్ళు ఒకటి కాదండి. ఆలోచన చేయండి, దేవుడు అంటే ఒక్కడే. ఆ ఒక్కడో ఎవరో తెలియక నానా తెప్పలు పడుతూ ఉంటున్నారు. మరి ముఖ్యంగా యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అని చెప్తున్నాడు. పైన ఆకాశం అంది కానీ
క్రింద భూమి ఎందుకు కానీ, భూమి కింద నేల ఎందుకు కానీ, ఏ రూపాన్ని చేసుకోకూడదు, దానికి సాగిలు పడకూడదు అని చెప్తుంటే, మరి మనుషులు ఏం చేస్తున్నారు, వద్దు అన్నదాన్నే చేసి ఆరని అగ్నికి వెళుతున్నారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఒక మంచి భక్తి కలిగినటువంటి వ్యక్తి జీవితంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క లోతు భార్య ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఆలోచన చేయండి, వారిని రక్షించాలని ఎంతో ప్రయాసపడి మరి దేవుని యొక్క మనుషులు వస్తే, అక్కడ అబ్రహాము గారు బ్రతిమాలేడు వాళ్ళని, ఆ తమ్ముని యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంతో ప్రయాసపడి మరి గోజాడి మొరపెట్టి ప్రాధేయపడి మరి వారిని రక్షించబడాలనేటటువంటి ఉద్దేశంతో ఆ యొక్క దేవుని దూతలకు మరి మనవి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మీరు ప్రభువుని అంగీకరించారు అంటే అది మీ శక్తి మీ భక్తి ఎంత మాత్రం కాదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ గురించి ఎవరో ప్రార్థన చేస్తుంటారు, ఆ ప్రార్థన ఫలితంగానే ఈరోజు మీరు నేను మనందరం కూడా ప్రభు దగ్గరికి రావడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు కలుగచేసి ఉంటున్నాడు. అలాగే అబ్రహాము ప్రార్థన మనవి ఆలకించి లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు గొప్ప ప్రణాళిక వేసుకుంటే, అక్కడ లోతు భార్య వద్దన్నో పనిచేసి వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయిందని మరి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. 26వ వచనం చూడండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి ముఖ్యంగా, ఓ విశ్వాసి నీ భర్తను రక్షించుకుందువలేదో నీకేం తెలియను, ఓ విశ్వాసి నీ భార్యను రక్షించుకుందువలేదో నీకేం తెలియను అని దేవుడు అడుగుతున్నాడు. భార్యల ప్రవర్తన బట్టి భర్తను రాబట్టుకోవచ్చు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చాలా మంది స్త్రీలు ప్రభువుని అంగీకరించి తన భర్తల్ని దేవుని దగ్గరికి నడిపించుకున్నటువంటి వారు చాలా మంది లేకపోలేదండి. అయితే మొట్టమొదట స్త్రీలు మార్చబడితే పురుషులు మార్చబడడం చాలా సులువు. ఎందుకంటే స్త్రీలు పట్టు విడవక కన్నీరు విడిచి ప్రభు పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే, మరి వారి భర్తల్ని వారి బిడ్డల్ని వారి కుటుంబాలని మరి ప్రభు కొరకు సంపాదించుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి మొట్టమొదట పురుషులు మార్చబడితే స్త్రీలను మార్చడం చాలా కష్టమండి. ఎందుకంటే మరి నా కుటుంబంలో మొట్టమొదట మా నాన్నగారు మార్చబడ్డారు, తర్వాత నేను మార్చబడ్డాను, తర్వాత నా తమ్ముడు మార్చబడ్డాడు. కానీ మా తల్లి మార్చబడ్డానికి చాలా టైం పట్టింది, చాలా కాలం పట్టింది. అయితే మరి ముగ్గురు ఉన్నాం కనుక ఇంట్లో దేవునికి మొరపెట్టేవాళ్ళం. మరి దేవుడు అద్భుతంగా మా తల్లిని కూడా మార్చి ఉంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మనిషి మార్పు చెందకపోతే ఆరని అగ్నికే గురి అవుతాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చాలామంది బాప్తీసం తీసుకున్నామండి అని చెప్తారు. బాప్తీసం మారు మనసు కాదండి. మారు మనసు అంటే ఇంతకు ముందు చేసినటువంటివి, ఇంతకు ముందు జీవించినటువంటివి మచ్చుకు కూడా మన జీవితంలో కనపడకూడదు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందండి అని చెప్తాడు. బాప్తీసం ఇచ్చే యోహాను కూడా చెప్తాడు అదే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా బాప్తీసం పొందాలి అని. బాప్తీసం పొందడానికి చాలామంది వస్తే యోహాను గారు చెప్తాడు, సర్పసంతానమా, రాభో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అడుగుతాడు. సర్పసంతానం అంటే పాము యొక్క పిల్లల్లారా. పాముకి రెండు నాలుకలు ఉంటాయి కదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువా 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 అని ప్రార్థన చేస్తూ గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తారు కదా. మరి బయటకు వెళ్ళగానే వారు ఇంకొక నాలుకతో లోకంతో ఏకీభవించి బండ బూతులు తిట్టే క్రైస్తవులు లేకపోలేదండి. చాలా సిగ్గుచేటు. ఒక నోటితోటే మరి దేవుణ్ణి స్తుతిస్తూ, ఒక నోటితోటే మరి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దేవుని ఆత్మ గద్దిస్తూ ఉంటుంది. అయినా సరే కొంతమంది లోబడనల్లనటువంటి వారుగా ఉంటారు, లోకంతో ఏకీభవిస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధులతో కూడా ఏకీభవిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఒక పరిశుద్ధుని యొక్క జీవితంలో, ఒక నీతిమంతుని యొక్క జీవితంలో మరి ఒక మాట విననటువంటి భార్యను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. చాలామంది భార్యలు మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి భర్తలు కనుక దొరికితే ఇక ఆడుకుంటారండి,
ఏంటంటే వారు దేవునికి లోబడ్డారు కదా, ఇంకా తిట్టరో కొట్టరు, కాబట్టి ఇష్టానుసారంగా మరి ప్రవర్తించేటటువంటి స్త్రీలు కూడా లేకపోలేదు. దయచేసి భర్తలు భార్యలు కాదు, నిన్ను నన్ను మనందరినీ చూస్తున్నటువంటి దేవుడు, మరి దేవుని మాటను మనం వినవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పి మరీ ముఖ్యంగా నొక్కి ఒక్కడించి చెప్పినప్పటికీ కూడా ఆమె వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె కనుక ఆ రీతిగా జీవించకపోతే మరి ఆ సన్నివేశం మరొక విధంగా మలచబడేటటువంటిది. మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పినట్టు వింటే ఆశీర్వదించబడతామని, దేవుడు చెప్పినట్టు వినకపోతే శాపగ్రస్తులం అవుతామని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ మాటలు వింటారో వారు దీవించబడతారు. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు కదండి, వాక్యం వినరండి, పిల్లలతో ఆడుకోవడం, అటు ఇటు చూడడం, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళకేసి చూడడం, లేకపోతే ఈరోజు సెల్ ఫోన్లో వాక్యం చూస్తున్నారేమో అనుకుంటున్నాం, కానీ వారు వేరే వేరే సన్నివేశాలు చూస్తూ ఉంటున్నారు. దేవుని సన్నిధిని అశ్రద్ధగా దేవుని మాటలు వినేటటువంటి వాడు శాపగ్రస్తుడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చి కూడా శాపం మోసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నావా, లేకపోతే దేవుని మాట శ్రద్ధగా విని ఆశీర్వదించబడడానికి వెళ్తున్నారా మీరు దేవుని సన్నిధికి? ఆలోచన చేయండి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉప్పు అనేటటువంటి దాని గురించి చెప్పాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఇక్కడ లోతు భార్య ఉప్పు స్తంభం అయింది అనే మాటను మనం గమనించాం కదా, ఆ ఉప్పు కరిగేది కాదండి. ఈ రోజుకి ఇంకా ఆ ఉక్కు కాదండి, ఉప్పు స్తంభము అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఈరోజు చాలామంది ఆ యొక్క ప్రదేశాలు చూడడానికి హోలీల్యాండ్కి వెళ్ళినప్పుడు ఈ లోతు భార్య యొక్క ఉప్పు స్తంభము కూడా చూసి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈనాటికి ఇంకా అది సాక్ష్యంగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి సన్నివేశం కూడా మరి సాక్షార్థంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్త మరి ఎరుకోను మరి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నారు కదా, అయ్యా ఇక్కడ నీళ్లు మంచివి కాదు, ఈ భూమి కూడా నిస్సారంగా ఉంది అని చెప్పేసి రెండవ రాజుల గ్రంథం 2:20 చూసినట్లయితే ఆ మాటలు మనకి తెలియచేయబడుతూ ఉంటాయి. కొంచెం పైకి కిందకి చూసినట్లయితే ఆ సన్నివేశాన్ని మనం గమనించవచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎలీషా ప్రవక్త చెప్తున్నారు కదా, ఒక కొత్త పాత్ర తీసుకొని రండి, అందులో ఉప్పు వేసి నా యొద్దకి తెండని చెప్పినప్పుడు కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొచ్చి ఉంటున్నారు. ఆ నీటి ఊట దగ్గర ఆ ఉప్పును వేసినప్పుడు ఆ నీరు మధురంగా మార్చబడి ఉంటుంది. ఆ నీటిలో ఏమాత్రం కూడా మరి చేదు అనేటటువంటిది కానీ నిస్సారమైనటువంటిది కానీ లేనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఉప్పు లేని కూర వప్పదు రుచులకు అని అంటారు కదా, అన్నీ వేస్తుడు నన్నేస్తుడు అంటదంట ఉప్పు. కాబట్టి ఉప్పు లేకుండా మరి ఎవరైనా రుచి లేనిది తింటారా అని యోబు 6:6 కూడా తెలియజేస్తాడు. మరి ముఖ్యంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా రుచులు కోరుకుంటారు కదా, ఆ రుచిగా లేకపోతే కంచాలు ఇసిరేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఆలోచన చేయండి, లేకపోతే ఇంకా నానా మాటలు కూడా అంటూ ఉంటారు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా రుచికరమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తారు, కానీ కొన్నిసార్లు అది విఫలమైపోతూ ఉంటుంది కొంచెం రుచి లేకపోవడం వల్ల. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే మత్తయి సువార్త 5:13 కనుక మనం గమనించినట్లయితే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారవంతం అవుతుంది? అది బయట పాడవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే పనికొస్తుంది అని చెప్తాడు దేవుడు. యేసు ప్రభు వారు చెప్పే ప్రతి మాట, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనుషులకు చాలా ప్రయోజనకరమైనటువంటి మాటలను తెలియచేసి ఉంటున్నారు. కానీ గ్రంథాన్ని చదివేవాళ్ళు ఎంతమంది అండి?
క్రైస్తవుల్లోనే చాలామంది వాక్యం చదవలేనటువంటి వారు ఉన్నారు, ప్రార్థన చేయలేనటువంటి పేరుకి క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ మరి దేవునితో సరైనటువంటి సంబంధం లేకుండానే జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. బైబిల్ పట్టుకొని పొద్దు గూగుల్ తిరిగిన ప్రయోజనం ఉండదు, కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని చదివినట్లయితే మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే బైబిల్ చదవలేనటువంటి వారు చచ్చిపోయిన వాళ్ళతో సమానమని, పేరుకే మీరు బ్రతికున్నారు కానీ కేవలము మృతులు అనేటటువంటి మాటను పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి మరి మీరు లోకానికి ఎలా ఉన్నారంటే రుచికరంగా ఉప్పులాగా ఉన్నారని ప్రభు చెప్తూ ఉంటున్నారు, ఉప్పై ఉన్నారు అని చెప్తూ ఉంటున్నారు. అంటే క్రైస్తవుడు లోకానికి ఒక రుచికరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని. అనేక మంది యేసయ్యని టేస్ట్ చేస్తారు, యేసుప్రభు వారు కూడా చెప్తున్నారు కదా, ఎవరో చెప్పిన దాన్ని బట్టి మీరు వినేయక్కర్లేదు, నమ్మేయక్కర్లేదు, నన్ను నమ్ముకోవాల్సిన అవసరం లేదు, కానీ రుచి చూచి తెలుసుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు అనేక మంది ఆయన్ని రుచి చూసి తెలుసుకున్నటువంటి వారే. నీవు నేను మనందరం కూడా ప్రభు ఎలాంటి వాడని రుచి చూసి తెలుసుకున్నటువంటి వారమే. కాబట్టి మనం కూడా ఈ లోకానికి రుచికరంగా ఉండాలన్నదే దేవుని యొక్క అభిష్టము. కాబట్టి మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరమైనటువంటిదిగా కృపాసహితమైనటువంటిదిగా ఉండనీయండి అని కొలసీలకు రాసిన పత్రిక 4:6 దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన సంభాషణ మాట్లాడేటప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే కడుపు కొత్త కొత్త ఉడుకుతూ ఉంటుందండి, కొంతమంది మాట్లాడుతుంటే కొంతమంది మాటలు వింటుంటే కోపం వచ్చేస్తుంది. ఆలోచన చేయండి. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరమైనటువంటిదిగాను, ఇంకేమంటాడు, కృపాసహితమైనటువంటి ఎదుటి వారికి ప్లీజ్గా చాలా చక్కగా ఉండాలి అనేటటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు. అదే సామెతల గ్రంథంలో చూసినట్లయితే మరి కోపము తెప్పిస్తాయి అంట కొంతమంది మాటలు కదండి, మీ మాటలు మృదువుగా ఉండాలి అని కూడా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. మృదువైనటువంటి మాట కోపాన్ని చల్లారుస్తుందంట. కాబట్టి మరి పగ కలహమును రేపుతుంది, ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతుంటే అది ఎదుటి వారికి చాలా కష్టతరంగా ఉంటాయండి ఆ మాటలు. కాబట్టి మరి సామెతల గ్రంథంలో చక్కటి మాట జీవ మరణములు నాలుక వశము అనేటటువంటి మాటను కూడా తెలియచేస్తారు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా ఆ నోటి ద్వారానే, నోటి మాటలను బట్టే నిర్ణయించబడుతుంది అని కూడా మరి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. నీ మాటలు మంచిగా ఉన్నాయా ప్రతి సోదరుడా సహోదరి, ఎదుటి వారికి నొప్పి కలిగించేటటువంటివిగా కష్టం పెట్టేటటువంటివిగా ఉంటున్నాయా. ఈరోజు మనం చూసినట్లయితే ఏ కుటుంబంలో కూడా సమాధానం లేనటువంటి కుటుంబాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇంటిలో ఒకళ్ళు రక్షించబడి మిగిలిన వాళ్ళు రక్షించబడకపోతే కూడా అది నరకమే. కుటుంబం అంతా రక్షించబడి ఒక్కడు మార్పు చెందకపోయినా ఆ దుష్టుడు ఆ కుటుంబంలో చేరి చిన్నాభిన్నం చేసేస్తాడు. కాబట్టి మరి యెహోషువ చెప్తున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తామని చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఆ మాట చెప్పకపోయినా నోవాహు కుటుంబం అంతా కూడా మరి రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ ఒక్కరు కూడా ఆ ఇంటి యజమాని మాటను మరి విననొల్లనటువంటి వారు ఎవరూ లేరు. దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవాహు చెప్పిన మాటను బట్టి తన భార్య కొడుకులు కోడళ్ళు అందరూ కూడా మాటకి లోబడి మరి రక్షించబడ్డారు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. నీతిమంతుడంట నోవాహు. మరి మా నీతి ఎలా వచ్చింది అని అంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి దేవుని మాట వినడాన్ని బట్టి ఆ నీతి కలుగుతుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా మరి ఉప్పు నీటిలో నుంచి తీయని నీరు ఊరుతుందా అని యాకోబు పత్రిక 3:12 కూడా మనం చూసినట్లయితే ఒక బావి తవ్వితే ఆ బావిలో నుంచి ఓ పక్క నుంచి ఉప్పు నీరు ఓ పక్క నుంచి మంచినీరు వస్తుందా అండి?
ఆలోచన చేయండి, వస్తే ఉప్పు నీరైనా వస్తుంది లేదా మంచినీరైనా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఉప్పు నీరు మంచినీరు కూడా ఒకే బావిలో నుంచి ఊరదు అని చెప్తూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా మరి దేవుని కొరకు ప్రతిష్ఠించబడి దేవుని రాజ్యానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని దేవుని వెంబడిస్తున్నటువంటి ప్రియ సోదరుడా సోదరి, లోకం మన జీవితాల్లో కనబడకుండా జాగ్రత్త పడడమే అతి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏముంది లోకములో అనుకుంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. ఆలోచన చేయండి, ఈ మూడు కూడా ఆది పితరుడైనటువంటి ఆదామును వెంబడించినవి. అయితే ఆదాము వాటికి లోనైపోయాడు కాబట్టి మరి ఈ యొక్క లోకానికి దేవుని యొక్క ఉగ్రతను పంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మొదటి ఆదాము వాటికి గురైపోయాడు, కానీ కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు వారు వాటిని జయించగలిగి ఉంటున్నాడు. ఆలోచించండి, ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి యేసు ప్రభుని శోధించి ఉంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమంటాడు. ఆయన దేవుని కుమారుడు కాదా అండి? అయితే అని చెప్పి రెచ్చగొట్టినా ఆయన రెచ్చిపోలేదండి. చూడండి, ఇక్కడ మనం దేవునిలో ఎంత అణుకువ, ఎంత ప్రేమ, విధేయత, ఎంత సమాధానంతో కూడినటువంటి మనసు ఉందో ఆలోచన చేయండి. ఆయన రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినేస్తే మరొక మాట ఏమంటాడు తెలుసా? సైతాన్ గాడు యేసు ప్రభు నా మాట విని రాళ్ళు రొట్టెలుగా చేసేసాడు అని చెప్పేసి అంటాడు. కొంతమంది అండి ఏం మాట్లాడినా చెడ్డగానే ఉంటుంది, మంచి మాట్లాడినా ఎదుటోళ్ళకి అది కోపం బాధ కలిగించేటట్టుగానే ఉంటుంది. కొంతమంది ఎంత చెడ్డ మాటలు మాట్లాడినా పట్టించుకోరు. ఆలోచన చేయండి, ఏది ఏమైనప్పటికీ కూడా మన మాట మృదువుగా ఉండాలని, ఎదుటి వారికి కోపం తెప్పించేటట్టుగా ఉండకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనము గ్రహించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవాలి. ప్రతిది పింటు పిన్ను, ప్రతి మాట కూడా మన విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉంటున్నాయి. అనేక మంది మరి ఆత్మావేశంతో ఆత్మపూర్ణులై ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసినట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మనుషుల యొక్క ఊహను బట్టి ఈ గ్రంథము రాయబడలేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఈ గ్రంథంలో రాయబడినట్లుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈరోజు చాలామంది బోధకులు యేసు ప్రభుని గురించి, బైబిల్ గురించి మరి వివరిస్తున్నారు, బోధిస్తున్నారు, ఉపన్యసిస్తున్నారు, ప్రకటిస్తున్నారు, రాత్రనక పగలనక ప్రభు వాక్యాన్ని మనకి తెలియచేస్తూ ఉంటున్నారు. ఎందుకండి, ఎందుకు ఇంత కష్టపడి చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టము లేక అనేక మందిని దేవుడు లేవనెత్తుతూ ఉంటున్నాడు. వయసుతో నిమిత్తం లేదండి, మరి కులంతో నిమిత్తం లేదు, రంగుతో నిమిత్తం లేదు, దేశంతో నిమిత్తం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని కలిగినటువంటి ప్రతి ఒక్కరూ ప్రభువుని గురించి ప్రకటించవలసినటువంటి వారమే ఉంటున్నాం. మన ఇళ్లలో, మన చుట్టుప్రక్కల, మన వీధుల్లో, మన గ్రామాల్లో, మన పల్లెల్లో, మన పట్టణాల్లో దేవుని ఎరగని వారు ఇంకా కోకొల్లలుగా ఉన్నారు. వారు మన కళ్ళ ముందే ఆరని అగ్నికి వెళ్ళిపోతున్నారు. వారిని గురించినటువంటి బాధ్యత మనకి చాలా అవసరం అయి ఉంటుంది. లేకపోతే రేపొద్దున్న దేవుడు మనల్ని కూడా లెక్క అడుగుతాడు. చెప్పకపోతే మనల్ని లెక్క అడుగుతాడు, చెప్పినా వినకపోతే వారిని లెక్క అడుగుతాడండి. ఆలోచన చేయండి, వారు వినరండి, వారు రారండి అని చెప్పేస్తాం, ముందే చెప్పేస్తాం మనం. కానీ ఒకటికి 10 సార్లు పిలిచి వారిని ఎలాగైనా సరే దేవుని చేతికి అప్పగించవలసినటువంటి బాధ్యత విశ్వాసులమైన మన మీద ఉంది. కనుక వారి నరకం తప్పించడం, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా వారు ఆరని అగ్నికి వెళ్ళకుండా పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టేటట్టు చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. అందుకే దేవుని సేవకులు సమయమనక అసమయమనక టీవీలో, మరి సెల్ ఫోన్లో, మరి రేడియోలో, ఎక్కడ వీధుల్లో, ప్రతి ఇంటిలో యేసు ప్రభుని గుర్చినటువంటి ప్రకటన చేయబడుతున్నప్పటికీ కూడా మారని మందమతులు ఇంకా మన చుట్టుప్రక్కల ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఉప్పు
పదార్థాలని నిలవ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. పాడైపోకుండా మరి పదార్థాలని నిల్వ చేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే ఆహార పదార్థాలకి రుచినిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఉప్పు సారము శక్తిని కూడా ఇస్తుంది. చూడండి, కొన్ని జబ్బులకి ఉప్పు వాడకూడదని చెప్తారు, వేసుకోకూడదు, ఉప్పు వేసుకోకూడదండి. కానీ వారికి ఏమైపోతుందంటే శక్తిని కోల్పోతూ ఉంటారు. ఉప్పు లేని తిండి తిన్నట్లయితే కాళ్ళు చేతులు పీక్కుపోవడం, నీరసం, బలహీనత అయిపోతూ ఉంటుందని కొంతమంది మరి నిపుణులు చెప్తూ ఉంటారు. మరి ఈ రోజుల్లో మరి బీపీ, షుగర్లు, రోగాలు, మరి కామెర్లు ఇలాంటి వాటికి ఉప్పు వేసుకోకూడదు అని చెప్తూ ఉంటారు వైద్యులు కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఉప్పు సారవంతమైనటువంటిది, శక్తినిస్తుందని కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా మరి ఉప్పు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే నమ్మకత్వానికి సూచనగా ఉంది. ఆలోచన చేయండి, మరి హెజ్రా 4:14 మనం చూసినట్లయితే మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము అని అంటాడు. చాలామంది తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారు, కానీ యజ్రా ఆ రీతిగా చెప్పట్లేదు. మేము రాజు యొక్క ఉప్పు తిన్నటువంటి వారం కాబట్టి రాజుకి ఉపయోగకరంగా మేము ఉండాలనేటటువంటి మాటను ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే ఉప్పు సమాధానానికి సంకేతంగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాను. చూడండి, మార్కు సువార్త 9:50 చూసినట్లయితే ఉప్పు సారము కలిగి ఒకరినొకరు ఏం చేయాలంట, మరి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలా, ఒకరి గురించి ఒకరు మరి వారి కష్ట సుఖాలను పంచుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఆ మాటను గమనిద్దాం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే అయిన ఇళ్ళ దేని వలన మీరు దానికి సారము కలగచేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారయండి, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి అని ప్రభు తెలియచేస్తుంటున్నాడు. ఈ రోజుల్లో ఆ సమాధానమే కరువు అయిపోయిందండి. కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో సమాధానము లేనటువంటి దినాలు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ప్రభువారు తెలియచేస్తారు ఈ దినాలు ఎలాంటివంటే మరి దుర్దినాలు అని చెప్తూ ఉంటున్నాడు. అపాయకరమైనటువంటి దినాలు, అంచ దినాలు అని దేవుని యొక్క లేఖను తెలియచేస్తున్నాం. కడవరి దినాల్లో మనం ఉంటున్నాము కాబట్టి సమాధానం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. ఈ సహోదరునితో సమాధానం లేకపోతే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు అని ప్రభు వాక్యం తెలియచేస్తూ ఉంటుందండి. ఆలోచన చేయండి, సమాధానము కలిగి ఉండండి అని దేవుని యొక్క లేఖనం కూడా తెలియచేస్తుంది. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునని ప్రకటించడానికి యేసుప్రభు వచ్చారు. ఆ యేసుప్రభుని కలిగి ఇంకా సమాధానంగా లేకుండా ఉన్నట్లయితే దేవుని రాజ్యము దక్కదని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాం. సాధ్యమైతే సకల జనులతో సమాధానంగా ఉండండి అని ప్రభు తెలియచేస్తున్నాడు. కాబట్టి మరి మనం ఈ యొక్క మాటలు గమనించి ఆ మాటల ప్రకారంగా జీవించినట్లయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం ప్రభు పెరట. మరి ఈ యొక్క వాక్యం మీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఉప్పు సారము కలిగి మేము ఉండాలని, ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందుతుందని అయ్యా నాయన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది నీ మాట వినకపోవడం వల్లని తెలియచేసినటువంటి దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా నా తండ్రి నాయన, మరి ముఖ్యంగా ప్రభు ఇక్కడ వారి దినాల్లో మేము సమాధానము అయ్యే అనేటటువంటి బంధము, ఐక్యత అనే బంధము చేత సంధించబడాలని, ఆ సమాధాన వార్తను ప్రకటించడానికి మీరు లోకానికి వచ్చి ఉంటున్నారు. కనుక మీ వాక్యము చదవడం వినడం కాదు, కానీ దాని ప్రకారంగా జీవించి నీ నీతికి వారసులం అవడానికి సహాయం చేయమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.